ప్రియమైనటువంటి మిత్రులందరికీ పునీత క్లారమ్మ గారి పండుగ శుభాకాంక్షలు. విషెస్ టు యూ ఆల్ ఆఫ్ ద ఫీస్ట్ ఆఫ్ సెయింట్ క్లేర్ వాజ్ ఎ కంటెంపరీ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసీసీ. ఎప్పుడైతే ఆమె 18 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, యుక్త వయసులో వివాహానికి సిద్ధపడేటటువంటి వయసులో, ఆమె పునీత ఫ్రాన్సిస్ అసీసీ గారి నానికొమ్మల ఆదివారపు ప్రసంగాన్ని విని ముగ్ధురాలై తాను కూడా దేవుని యొక్క సేవకు అంకితం కావాలని నిశ్చయించుకొని తన యొక్క ఆత్సాహాన్ని పునీత ఫ్రాన్సిస్ వారితో చెప్పడం జరుగుతుంది. బెనడిక్టైన్ సభకు చేరటం, తండ్రి తిరిగి ఆమెను మళ్ళీ ఇంటికి తీసుకురావాలని ప్రయత్నం చేసిన తాను తన నిశ్చయాన్ని లేదా నిర్ణయాన్ని వెలిబుచ్చడం జరుగుతుంది. పునీత ఫ్రాన్సిస్ వారు ఆమె రాకడతోనే తనకు ఉన్నటువంటి అందమైనటువంటి జుట్టును కత్తిరించి విలువైనటువంటి వస్త్రాల స్థానంలో బీదరికానికి లేదా ప్రభు యొక్క ప్రేమకు సాక్ష్యంగా ఉన్నటువంటి అతి సాధారణ దుస్తులతో ఆమెను స్వాగతం పలకటం మనం చూస్తాం. పునీత క్లారమ్మ గారు తాను అనుకున్నటువంటి విధి విధానాలన్నీ కూడా స్త్రీల కోసం స్థాపించినటువంటి సభ ద్వారా పునీత ఫ్రాన్సిస్ ఆఫ్ అసీసీ గారి ఆలోచనలను పూర్తిగా పాటించేందుకు ఆమె ప్రయత్నించడం, ఆయన సెకండ్ ఆర్డర్గా ఈ యొక్క స్త్రీల కోసం నిశ్చయించబడేటువంటి శాఖను ప్రారంభించడం జరుగుతుంది. ఇవన్నీ చారిత్రక నేపథ్యం. కానీ ప్రతి పునీతుడు లేదా పునీతురాలు మనకు ఈరోజు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నేర్పించే పాఠం ఏంటి? మనం చాలాసార్లు మంచి ప్రసంగాన్నో, ఒక మంచి వాక్యాన్నో లేదా ఒక ప్రార్థనను విన్నప్పుడు అందరం కూడా ముగ్ధులమవుతాం, చాలా బాగుంది అని మనం చెప్తాం. ఇలాంటివి మనం ప్రతిరోజు ఫార్వర్డ్ చేసినటువంటి మెసేజ్ల ద్వారా మనందరం కూడా చదువుతూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. మనందరం కూడా వీటికి ముగ్ధులవుతూ చాలా బాగుంది అనే చప్పట్లు కొట్టేటటువంటి పరిస్థితుల్లోనే మనం ఉన్నాము. లేక దాని ద్వారా నేను నా జీవితంలో కొన్ని విషయాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి నేను సిద్ధపడుతున్నాను. నేడు ఆమె ఏ విధంగా ఫ్రాన్సిస్ వారి ప్రసంగానికి ముగ్ధురాలై తన జీవితానికి ఒక దిశను తాను నిశ్చయించుకొని దానికి అనుగుణంగా అడుగులు వేసింది. మనం ఎన్నో ఇన్స్పిరేషన్ స్టోరీస్ చదువుతున్నాం, ఎన్నో సంఘటనలను మన యొక్క జీవితంలో మనం అనుభవిస్తున్నాం, ఒడిదొడుకులు మనం ఫేస్ చేస్తూ ఉన్నాం. మరి ఇవన్నింటినీ కూడా మనం కేవలం ఒక అనుభవంగా మాత్రమే మిగుల్చుకుంటున్నామా? వాటి ద్వారా కొన్ని పాఠాలు నేర్చుకొని నా యొక్క రేపటిని ఏ విధంగా నేను అందంగా ప్రభు దృష్టిలో గొప్పగా అద్భుతంగా మార్చడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ ఆలోచనలు కరువయ్యాయి. మనందరికీ తెలుసు, విత్తనం వెదజల్లబడినప్పుడు రాయిపోయి పడినటువంటిది వెంటనే మొలకెత్తింది, కానీ అది వెంటనే సరి అయినటువంటి ప్రదేశం లేనందున అది ఇంకా వికసించలేదు, ఎదగలేదు. మరి మనందరం వెంటనే విఆర్ ఇన్స్పైర్డ్, విఆర్ టేకెన్ అప్, అండ్ డస్ ఇట్ లాస్ట్, డస్ ఇట్ లాస్ట్ ఇన్ యాక్షన్, ఆర్ ఇట్ లాస్ట్ ఓన్లీ టు ప్రైజ్ ది అదర్, ఆర్ అప్రిషియేట్ ది అదర్, ఆర్ ఫార్వర్డ్ టు ది అదర్? ఇఫ్ దట్ రిమైన్స్ అట్ దట్ లెవెల్, ఐ థింక్ సెయింట్ క్లేర్ విల్ టెల్ అస్ టుడే that it is not sufficient for us to appreciate, instead get into the action and let us all plunge into action with the zeal that we all, the true followers of Jesus, who is our master, friend and guide. Once again, I may Saint Clare pray for all of us, and my wishes to all those who bear the name of Saint Clare and the congregations that are named after, following the institutions of the constitution that are set by Saint Clare. My wishes to all the congregations who take inspiration from her and do all that is necessary. May the Lord bless your day, and may we walk not merely appreciating but getting into the action for a revival of oneself and the mankind. God bless you.